లో కొత్త ట్రెండ్ కొట్టుకువస్తుంది. థియేటర్లో తమ అభిమాన హీరోస్ చేసే ఫైట్లు స్టెప్పులకు ఈలలు కొట్టి చప్పట్లతో సందడి చేసే కుర్రకారు నిజ జీవితంలో ఆ నటనను చేసేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి, వందల మంది ఫైటర్లు, విలువైన కెమెరాలు, అనుభవం ఉన్న నటులతో రోజుల తరబడి శ్రమించి చిత్రీకరించే సినిమా దృశ్యాలు కుర్రకారు ఎంతో ఈజీగా సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సభాష్ అనిపించుకుంటున్నారు. సినీ ఫీల్డ్లో తలపండిన ఉద్దండులతో నెల్లూరు కుర్రకారు ఇటీవల చేసిన నటనతో సభాష్ అనిపించుకుంటున్నారు. అనంతరం ఆ తరహా యాక్టింగ్ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గకు చెందిన కొందరు యువత తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం నేపథ్యంలో కెమెరామ్యాన్ గంగతో అనే సినిమాలోని ఓ ఫైట్ దృశ్యాన్ని చిత్రీకరించారు. వారి వీడియో ఒరిజినల్ సినిమాను మైమరిపించేలా చేసేందుకు చేసే ప్రయత్నంతో ఆ ప్రాంతీయులను ఆకట్టుకున్నారు. ఈ ఫైట్ సీన్లో మర్డర్ కి మర్డర్ కి నేను ఇచ్చే గ్యాప్ వల్ల బ్రతుకున్నావురా. మీడియానా తొక్క. రోజు మా కుర్రోళ్ళ తాగే మందు ఖర్చంతా ఉండవురా మీ జీతాలు జీవితాలు. మైకు కెమెరాలు పట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావురా? ఇందాక ఊపులను నన్ను వేసేయడం మానేసి ఎదవ మీటింగ్ పెట్టి ఎదవ సోది చెప్తున్నావు. తెలుసురా నీ కెపాసిటీ ఏంటో. ఆ రోజు చూశాను నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పు కావాలి కదా. రాయ్, నువ్వు 10 మందిని తీసుకురా, 20 మందిని తీసుకురా, 120 మందిని తీసుకురా. నువ్వెంత మందిని తెచ్చినా నన్ను రౌండ్ అప్ చేసేది నలుగురే. ఆ నలుగురిని మటుకు ఆన్ ద స్పాట్ లో వేసేస్తా, ఆన్ ద స్పాట్ లో వేసేస్తా. నలుగురిని చంపించేస్తావో, 40 మంది చేతులు చేస్తావో, చేస్తావు. నా అరెస్ట్ ని టెలికాస్ట్ చేస్తావరా? నీ చావుని టెలికాస్ట్ చేస్తాను. కెమెరాలు తీయండి రా. ఈ డెత్ డిస్కవరీ ఛానల్లో వేయాలరా. నాకు నీ వెనకలు పరిగే టోపిక్ లేదు. దా ఇట్రా, అక్కడి నుంచో దా ఇచ్చాడున్నారా? రాడ పట్టుకుని రమ్మంటే రావడానికి చూశాను కదా. ఆఫ్టర్ ఆల్ మీడియా కాలం, మీ ముందు ఖర్చు అంత ఉండవు మా జీవితాలు. దా రాయ్, మేం మీ మీద పడి బతకట్లా, మీరే మా మీద పడి బతుకుతున్నారు. నీ గురించి రాయటం మానేస్తే, నీ గురించి మాట్లాడటం మానేస్తే, నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే ఏమవుతావు? మాయం అయిపోతావు. ఆ తర్వాత కాళ్ళ వేళ్ళ పడి బతిలాడతావు. అయితే ఏంటి, నువ్వు 200% రైట్, మీడియాను ఇవాళ పవర్ఫుల్. అయితే ఏంటి, అదే మీడియాని నేను వాడుకోగలను, ఆడుకోగలను, ఉంచుకోగలను. ఒరే ఇప్పుడు చెప్తున్నాను విను, ఇదే మీడియాను ఉంచుకుంటూ పబ్లిక్ ని తోలుబొమ్మలాట ఆడిస్తా, ఇదే మీడియాను వాడుకుంటూ సీఎం అవుతాను. ఏం చేస్తావురా? ఉంచుకోవడానికి, ఉయ్యాలు ఊగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగతే కాదు. నువ్వెలా సీఎం అవుతావో నేను చూస్తా.